ఫ్రెండ్స్, షలోమ్. బాగున్నారా? మన జీవితాల్లో చాలామంది శత్రువులు ఉంటారు, కానీ అన్నిటికంటే భయంకరమైన శత్రువు ఎవరో చెప్పమంటారా? మన పూర్వీకులు అన్నారు, తన కోపమే తన శత్రువు. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి, విచ్ఛిన్నం కావడానికి, విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? కోపము. కోపంతో, ఆవేశంతో భర్త మాట్లాడినా, భార్య వ్యవహరించిన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటాం. ఆగ్రహంతో వస్తువులను, ఇంట్లో ఉన్నటువంటి వాటిని విసిరివేయటం, ఎదుటి వారిని మాటలతోనూ చాటలతోనూ గాయపరచడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? కోపమే. కోపం వల్లేగా చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటుంది, కోపం వల్లేగా చాలామంది పరువును పోగొట్టుకుంటుంది, కోపం వల్లేగా చాలామంది సొసైటీలో రిలేషన్షిప్లను పాడు చేసుకుంటుంది, కోపం వల్లేగా చాలామంది ఈరోజు తమ వ్యాపారంలో కూడా లాభాన్ని పాడు చేసుకుంటుంది. కాబట్టి నీ కోపమే నీ శత్రువు. బైబిల్ ఇలా సెలవిస్తుంది, సామెతల గ్రంథము 29:11. బుద్ధిహీనుడు తన కోపమును కనపరుచును, జ్ఞానము గలవాడు తన కోపమును అణుచుకొనును. బుద్ధి లేనప్పుడే మనిషి విర్రవీగుతాడు, కోపాన్ని ప్రదర్శిస్తాడు. కానీ జ్ఞానం గలవాడు మౌనంగా సహిస్తాడు, కోపాన్ని అణుచుకుంటాడు. ఆఫ్రికా దేశంలో కోతుల చేత అక్కడున్నటువంటి ప్రజలు విచిత్రమైన పని చేయిస్తారు. ఏంటో తెలుసా? కోతులు కొబ్బరి చెట్టు ఎక్కినప్పుడు కింద నుంచి ఆ కోతుల పైన రాళ్ళు విసురుతారు. అప్పుడు కోతులకు కోపం వచ్చి, మా మీద రాళ్ళు విసురుతున్నారా, మరి మీ సంగతి చూస్తామా అని చెప్పి ఆ కోతులు ఏం చేస్తాయో తెలుసా? అవి కూడా తిరిగి విసరాలుగా, కానీ చేతిలో రాళ్ళు లేవుగా, కానీ కళ్ళ ముందు చక్కని కొబ్బరి బొండాలు కనిపిస్తున్నాయిగా, కొబ్బరికాయలు కనిపిస్తున్నాయిగా. ఆ కొబ్బరికాయలు తీసి వీళ్ళ ముఖం మీద కొట్టేవి. వీళ్ళు ఎన్ని కొబ్బరికాయలు కావాలని చెప్పి ఆశపడుతున్నారో అన్ని రాళ్ళు వేసేవాళ్ళు. అవేమో వీళ్ళేమో రాళ్ళు వేస్తూ ఉంటే అవేమో కొబ్బరికాయలు వేసేవి. దయచేసి గమనించండి, చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మీద రాళ్ళు వేస్తారు, విమర్శలు వేస్తారు, నిందలు వేస్తారు, అపనిందలు వేస్తారు, ఇష్టం వచ్చిన ఏదో ఒక మాట అంటారు. మనం ఏం చేస్తామంటే, వారు అన్నారు కాబట్టి ఆ కోతులు వలె మనం కలిగి ఉన్నటువంటి శాంతిని, సమాధానాన్ని, మంచితనాన్ని, ఓర్పును, మంచి సాక్ష్యాన్ని, ఆత్మీయతను, మంచి పేరును పాడు చేసుకుంటూ, వాటిని పాడు చేసుకుంటూ, వాటిని జారవిడుచుకుంటూ వారితో పాటు మనం కూడా కలబడినట్లయితే, దయచేసి వినండి, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు, కోతులేమో కొబ్బరి బండాలు వేస్తున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి విలువలేని వారు మన మీద రాళ్ళు వేసినప్పుడు మనం కలిగిన విలువైనటువంటి ఈ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? కోపము అదే చేస్తుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బుద్ధిహీనులు తమ కోపాన్ని దాచిపెట్టుకోలేక దాన్ని వ్యక్తపరుస్తారు, కనపరుస్తారు. కానీ జ్ఞానం కలిగిన వారు కోపాన్ని అణుచుకుంటారు, ఆ కోపం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో తెలుసుకుంటారు, గ్రహిస్తారు, కాబట్టి ఓపికతో సహిస్తారు. అడుగుతున్నాను, ఈరోజు నువ్వు కోపంతో రగిలిపోతూ విలువైన నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, లేక జ్ఞానం కలిగి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతతను, సమాధానాన్ని నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ ఉద్యోగంలో కనపరుస్తూ ముందుకు సాగుతున్నావు? అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోవాలంటే తనకు దేవుని సహాయం కావాలి. అద్భుతమైన దేవుని సహాయం పొందుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, జీవితంలో విలువైన సత్యాలు గ్రహించడానికి దేవుడు మనకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు. రండి, దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిద్దాం, కీర్తిద్దాం, సేవిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా పోయిన వారం దేవుని సన్నిధికి రాలేకపోయినట్లయితే, రేపు తప్పనిసరిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో శ్రేష్టమైన సత్యాలు గ్రహించి వాక్యానుసారంగా జీవించి దేవుని మహింపరచుమని, శరీర క్రియలను జయించి ఆత్మానుసారంగా జీవించమని మనవి చేస్తూ, మిరాక కొరకు ఎదురు చూస్తూ మీకోసం ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, కోపతాపాలతో రగిలిపోవడం, ఆవేశాగ్రహాలతో నాయన ఊగిపోవడం అది బుద్ధిహీనుల్లో కనిపించే తత్వం కనుక, కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకొని నాయన మీ బిడ్డలుగా జీవించడం కావాల్సిన కృపను, శక్తిని, అట్టి భక్తిని మాకు దయచేసి ప్రశాంతంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శరీర క్రియలను జయించి ఆత్మానుసారంగా జీవించమని మనవి చేస్తూ, మీ రాకడ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.